సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐత్వా రెండో మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రామిక మహిళా సిద్దిపేట జిల్లా కన్వీనర్ దాసరి కళావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అయితే మహిళలను చూస్తే చిన్న చూపు. అసలు మహిళలు అని అంటే రోజు రోజు వేల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఆ ప్రభుత్వం ఏమంటదంటే అక్కడ ఉన్న నాయకులు ఏమంటారు. దుబ్బాక మండల మహాసభ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ దుబ్బాక మండలంలో జరుగుతూ ఉన్నాం. ఇది రెండో మహాసభ. అయితే ఈ మహాసభ ఉద్దేశం ఏంది అంటే ఈ రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హింసలు మహిళలకు బాగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాల దుబ్బాక మండలంలో కూడా కావచ్చు. ఈ అన్నిటిని కూడా అరికట్టడానికి కోసం మహిళలను చైతన్యం చేసి ఈ మహిళా మహాసభలు జరుపుతూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో మహిళలపై జరుగుతున్న సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేది ఇవాల మహిళల సమస్యలు ఏంటి అంటే ఇవాల మనం చూస్తూ ఉన్నాం. ఇలా గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి మహిళల పై భారాలు మోపుతా ఉన్నారు. ఇలా గ్యాస్ ధరలు నిత్యావసర సరుకుల ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఈ అన్నిటి మీద మహిళలను చైతన్యం చేసి స్థానిక సమస్యల మీద మహిళలను చైతన్యం చేసి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల మీద ఇలా మహిళా వ్యతిరేక విధానాల మీద ఇలా చట్టాలు మహిళలకు తీసుకొచ్చిన చట్టాలను ఇలా నీరుగారుస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. ఎందుకంటే ఆ చట్టాలను మహిళలకు న్యాయంగా లేకుండా చేస్తూ ఉన్నాయి. అదే విధంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ మహిళలకు తీసుకురావాలని ఎన్నిసార్లు పెద్ద ఎత్తున పోరాటం చేసినా కూడా ఇలా చట్టాలను అమలు చేయకపోవడం అందుకోసం ఈ చట్టాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మహిళలను సంఘటితం చేసి. అందుకోసం ఇలా మహిళలకు జరుగుతున్న ఇలా కేసీఆర్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంటాడు అందరికీ పథకాలు ఇస్తూ ఉంటాడు. ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వమని కోరుతా ఉంటాడు.